నమస్కారం, ఈ న్యూస్ కి స్వాగతం. చిత్తూరు జిల్లా ములకలచెరువులో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ములకలచెరువు డ్వాక్రా మహిళలు పాలాభిషేకం చేశారు. ములకలచెరువు మండల కేంద్రంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల సంఘమిత్ర ముంతాజ్ ఆధ్వర్యంలో డ్వాక్రా మహిళలు జగన్మోహన్ రెడ్డికి పాలాభిషేకం చేసి కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా ములకలచెరువు వీవో 4 సంఘాలకు గాను 13,77,653 రూపాయలు వైఎస్ఆర్ ఆసరా వచ్చేందుకు శారదా పవిత్ర సంతోషి భారతి లక్ష్మి డ్వాక్రా సంఘాల మహిళలు ముఖ్యమంత్రి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సంఘమిత్ర ముంతాజ్, వివో లీడర్ అమరావతి, వైసీపీ నాయకులు జిల్లా సేవదళ కార్యదర్శి టుంగుటూరు విశ్వనాథ్, సుందర్రాజ్, కాంట్రాక్టర్ రెడ్డప్పారెడ్డి, క్వర్రి రామనాథం, ఎంపీటీసీ చాంద్ బాషా, మాజీ సర్పంచ్ గోల్కొండ వల్లేశా రెడ్డి మౌలాలి, గోవిందరాజ్, నాగరాజ్ పాల్గొన్నారు. అట్లాగే మన రాష్ట్ర సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మీ తరపున ధన్యవాదాలు తెలుపుతున్నాను. మనకు ఈ కరోనా కష్టకాలంలో గాని ఇన్ని పథకాలు పెట్టి మనకు ఇంత ఆదుకుంటూ ప్రతి ఒక్క మహిళలకు నేను ఉంటానంటూ ధైర్యం చెబుతూ ఈ కార్యక్రమానికి వచ్చేసిన ఇక్కడ అందరికీ మీ తరఫున జగనన్నకు ధన్యవాదాలు తెలుపుతూ మన ములకలచెరువు మండలానికి వివోకు 1,14,77,653 రూపాయలు మంజూరు 32 గ్రూపులకు మంజూరు జరగడం జరిగింది. ఈ కరోనా కష్టకాలంలో మన అన్న పథకాలు అయితే ఏమి వైఎస్ఆర్ చేయూత గానీ డాకా మహిళ రుణమాఫీ గానీ అమ్మఒడి గానీ ఆసరా గానీ ఆటో డ్రైవర్లకు గానీ చేనేత కార్మికులకు గానీ టైలర్లకు గానీ ఇలా ఎన్నో పథకాలు అన్న చెప్పిన ప్రతి ఒక్క పథకము నెరవేరుస్తూ ప్రతి ఒక్క మహిళలకు రాష్ట్ర ప్రజలకు నేనున్నాను అని భరోసా ఇస్తూ ఇలాగే మన తమ్మలపల్లి ఎమ్మెల్యే ద్వారకనాథ్ రెడ్డి గారు మన తాలూకాకు ఎల్లలేని అభివృద్ధి చేస్తూ ఏ కష్టం వచ్చినా కూడా నేను ప్రతి ఒక్క మహిళలకు కానీ ప్రతి ఒక్క కార్యకర్తకు కానీ నేను ఉన్నానని ధైర్యం చెప్తూ మనకు ఇలాగే ప్రతి ఒక్క హామీ నెరవేరుస్తున్నందుకు మనమంతా మీ మహిళల తరఫున అందరికీ మన ద్వారకాన్నకు కానీ మన జగన్మోహన్ రెడ్డి గారికి అన్నగారికి కానీ ధన్యవాదాలు తెలుపుకుంటూ జై జగనన్న, జై ద్వారకనాథ్ రెడ్డి, జై జగన్. ఆడ జగన్ ద్వారకాండ కూడా ఉండాలి కదా, ఏం చేయాల.